హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 జూన్ 1వ తారీఖు నుంచి 2020 జూలై 1వ తారీఖు వరకు గల గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం, గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను. అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచమంతా కూడా భయపడుతూ ఉంది. అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్ఠగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప దోషం పడుతోంది. ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు, చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది. తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనం డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం. అటువంటి ప్రభావమే ఇదంతా కూడా. అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము. ఎటువంటి భయము లేదు. అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క 2 నెలలు కూడా, ఇంచుమించు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని, అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది, వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు. అందులోనూ రేపు ఈ జూన్ 21వ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం, ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి, ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు ఆగస్టు 15 నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు. ఆయన అనుగ్రహం కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి. అందువల్లే భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం కూడా బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా తగ్గుతాయి, తొందరలోనే మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల ఈ నెల జూన్ నెల మాస ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. మకర రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తాను. మకర రాశి వారికి ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు గురు శనులు, ద్వితీయ స్థానమందు కుజుడు, పంచమ స్థానమందు రవి శుక్రులు, 6వ స్థానమందు రాహువు బుధుడు, వ్యయస్థానమందు కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఒక రకంగా శనేశ్వరుడు జన్మమందు ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా ఆయన యోగిస్తున్నారు. శనేశ్వరుడు మీకు అపకారం చేయటం లేదు. గురుడు జన్మస్థానంలోకి వక్రించి వచ్చారు. ఆయన కూడా సువర్ణమూర్తిగానే, సువర్ణమూర్తిగా ఉన్నటువంటి శనేశ్వరుడితో గురుడు కలయిక. నీచపట్టినప్పటికీ కూడా నీచభంగం అయ్యి ఆయన కూడా సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఒక రకంగా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. అయితే గత 4 నెలలుగా కుజ సంచారం చాలా ఇబ్బందికరంగా ఉంది. మీకు 12వ స్థానంలో ఉన్న కుజుడు, తర్వాత జన్మస్థానంలో ఉన్న కుజుడు, తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు, ఇవన్నీ కొంత ఇబ్బందికరంటే శని గురులు ఇచ్చేటువంటి యోగాన్ని కుజుడు కొంత ఇబ్బంది పెట్టారు, ఆపు చేశారని చెప్పాలి. దానికి తోడు ఒక స్థానంగా గురు శనులు జన్మమందు యోగించేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి ఈ COVID-19 అనేటువంటి భయంకరమైన కరోనా రక్కసి కోరల్లో అందరూ కూడా చిక్కుకోబట్టి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి అందరికీ కూడా, ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా ఆగిపోయిందని చెప్పాలి. అయితే ఈ నెలలో
వీరికి జూన్ 15వ తారీఖు నుంచి 5వ స్థానంలో ఉన్నటువంటి రవి 6వ స్థానంలోకి మార్పు, చాలా అద్వితీయమైనటువంటి యోగాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బాగుంటుంది. అంతేకాకుండా జూన్ 18వ తారీఖు నుంచి జన్మ ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కుజ మార్పు 3వ స్థానంలోకి మార్పు చాలా మంచిది. అదేవిధంగా 6వ స్థానంలో ఉన్నటువంటి రవి రాహువులు యోగకారకులు. నెలాఖరులో 29వ తారీఖున గురుడు 12వ స్థానంలోకి వెళ్ళినప్పటికీ ఆయన యొక్క మూర్తిమంతము రీత్యా తామ్రమూర్తిగా 12వ స్థానంలో వ్యయస్థానంలో వెళ్ళినప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తారంటే అపకారం లేదు ఆయన వల్ల. మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం పాజిటివ్గా తీసుకోవాలి. అంతేకాకుండా పరమేశ్వరుడు అనుగ్రహమే అనుకోవాలి. డిసెంబర్ 26వ తారీఖున పట్టినటువంటి షష్ఠగ్రహ కూటమి, అప్పట్లో జరిగినటువంటి గ్రహణం, ఇవి మీకు వ్యయస్థానంలో పట్టడం. షష్ఠగ్రహ కూటం అంతా కూడా వ్యయస్థానమే. అసలు మూల దాచినటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు అవ్వడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తలకు దూరంగా గడపడం, తల్లిదండ్రులకు దూరంగా గడపడం, ఇవన్నీ కూడా ఈరోజు వరకు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. ఈశ్వరుడి దయతో 15వ తారీఖు నుంచి రవి మార్పు, 18వ తారీఖు నుంచి కుజ మార్పు మీకు మంచి యోగానికి నాంది పడుతోంది. మంచి అడుగులు పడడానికి ఈశ్వరుడి అనుగ్రహంతో అడుగులు పడుతోంది. అంతేకాకుండా అప్పుడు వ్యయస్థానంలో పట్టిన గ్రహం పరమేశ్వరుడు మీ మీద కరుణతో జూన్ 21వ తారీఖున మీకు 6వ స్థానంలో పడుతుంది. అంటే మీకు యోగకారకమే. శత్రునాశనం, ఆరోగ్యం బాగుంటుంది, రావలసినటువంటి ధనం చేతికొంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, కుజమార్పు, ఇవన్నీ కూడా. అంటే గతంలో ఎంత ఇబ్బంది జరిగిందో ఇప్పుడు అంత రెట్టింపు మంచి జరుగుతుందని చెప్పడంలో, జూన్ 15వ తారీఖు నుంచి మీకు మంచి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి జాగ్రత్తతో మంచిగా ఆలోచించండి. వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి చేయించుకోండి. జరగబోయేటువంటి 2.5 సంవత్సరాలు పూర్తి అయింది. మీకు ఏలినాటి శని ప్రారంభమే. వ్యయమందు శని కొద్దిగా మార్పులు చేర్పులు ఇవన్నీ చేస్తున్నారు. జన్మమందు 2.5 ఏళ్ళు కూడా ఇంచుమించు మిమ్మల్ని బాధించరు, జాగ్రత్తగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు యోగిస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా గురుబలం ఉంటుంది. సెప్టెంబర్ నుంచి కేతువు లాభంలోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా మీకు అనుకూలమే. కాబట్టి జూన్ 15వ తారీఖు నుంచి ఏదైనా ముఖ్యమైనటువంటి మేజర్ స్టెప్స్ ఏదైనా ఉంటే ఆ దిశగా అడుగులు వేయండి. మీకు మంచి స్థానంలోనే, నాకు గ్రహణం చాలా మంచి స్థానంలోనే పడుతోంది, శుభ్రంగా నేను అద్దం పెట్టుకుని చూడొచ్చు అని ఆ సమయాన్ని మీరు వృధా చేసుకుంటే మీ అంత దురదృష్టవంతులు లేరని చెప్పాలి. గ్రహణ సమయంలో ఎంత విశేషంగా తర్పణాలు, ఆ జపాలు, పారాయణలు ఏవైతే ఉన్నాయో, మీ గురుదేవులు మీకు ఇచ్చినటువంటి మంత్రం కానీ, లేదా మీకు విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, రామా రామా రామ, ఎవడైనా అనొచ్చు సృష్టిలో భగవంతుడు ఊపిరి ఇచ్చినటువంటి ఊపిరి ఉన్నవాడు ఎవడైనా సరే రామా రామా రామ అనొచ్చు. ఆ సమయం అంతా కూడా ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేస్తూ చక్కగా జపం చేసుకోండి. హైదరాబాద్ టైంకి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నిక సమయాన్ని 1 గంట వరకు కూడా పడుతోంది. కాబట్టి నాకు 6వ స్థానంలోనే పడుతోంది, నాకు యోగ కాలమే అని చెప్పి దాన్ని మీరు చూసి ప్రయత్నం చేయకండి. గ్రహణం పట్టగానే స్నానం చేసి చక్కగా జపం చేసుకుని అయిన తర్వాత స్నానం చేసి మరుసటి రోజు శక్తి కొలది ఏ స్వయంపాక బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వండి, మంచిది. మీరేమి వేరే గోధుమలు ఇటువంటివి దానం చేయక్కర్లేదు, స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి. ముఖ్యమైన పనులన్నీ కూడా 15వ తారీఖు నుంచి పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా రోజులుగా నెత్తి మీద సమ్మెట దెబ్బలు తగిలినట్టే తగులుతున్నాయి ప్రతి దెబ్బ కూడా మీకు. ఆ దెబ్బలన్నీ కూడా మీకు ఒక్కొక్కటి తగ్గుతాయి. దానివల్ల అభివృద్ధి పదంలోకి ముందుకు పెడతారు. భయపడవద్దు, పరమేశ్వరుడు అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనివార నియమాలు బాగా చేయండి. ప్రతి శనివారం శుభ్రంగా తలస్నానం చేసి ఈశ్వరాలయానికి వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణం చేసి పరమేశ్వరుడికి బిల్వపత్రాలు ఇవ్వడం, అభిషేకానికి పంచామృతాలు ఇవ్వడం, ఆ రోజున ఒక పూట భోజనం చేయడం, శనీశ్వరుడికి నవగ్రహాలయంలో శనీశ్వరుడి ముందు
నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, తెరపిష్టాన్ని ఆయనకి నైవేద్యం పెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా చాలా మేలు చేస్తాయి. ప్రధానంగా ఈ నెలంతా కూడా 15వ తారీఖు నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిక్కుముడి విడ్డం మొదలు పెడుతుంది. పరాంబిక దయ మీకు సంపూర్ణంగా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే జన్మస్థానమందు ఉన్నటువంటి గురుడు 29వ తారీఖున వ్యయస్థానంలోకి వెడుతున్నారు. వ్యయమందు ఉన్నటువంటి గురుడు, ఉన్నటువంటి ధన తృతీయ వ్యయాధిపతిగా గురుడు పాపి కదా, ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయా అని మీరు అనుకుని భయపడాల్సినటువంటి పని లేదు. వ్యయస్థానంలోకి వెళ్ళినప్పటికీ ఆయన తామ్రమూర్తిగా సామాన్యంగా అంటే మీకు అపకారం చేయడు, ఉపకారం చేయడం ఎలా ఉన్నా అపకారం మాత్రం చేయడు. అందువల్లనే ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన చాలా మంచి చేస్తుంది. కాబట్టి జరుగుతున్నటువంటి మహాదశలు ఏ విధంగా ఉన్నాయి, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నటువంటి మీ వయసును బట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా కనుక తెలుసుకుంటే ఇప్పుడు ఈ యొక్క శుభ సమయాన్ని 15వ తారీఖు తర్వాత వచ్చేటువంటి శుభ సమయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోగలరు అనేటువంటిది మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో మంచి కోణంతో 15వ తారీఖు నుంచి మీరు కనుక ఆలోచించడం మొదలు పెడితే అడుగులు ముందుకు పడి మీకు మార్గదర్శి అయ్యి ముందు చూపుతో మీరు ముందుకు పెడతారు. భయపడవలసినటువంటి పని లేదు. ఆత్మస్థైర్యంతో మీ యొక్క రాశి అధిపతి మీ యొక్క శనేశ్వరుడైనప్పటికీ కూడా జన్మస్థానంలో శనేశ్వరుడు మీకు యోగాన్ని ఇస్తున్నారు సువర్ణమూర్తిగా. ఆయన ఇవ్వాలి అనుకుంటే సృష్టిలో ఎవ్వరు కూడా ఆపలేరు. ఆయన ఇవ్వాలి అనుకుంటే మీకు ఇవ్వబోతున్నారు, ఏమాత్రం సందేహం లేదు. గ్రహణ విధానాన్ని అన్నీ కూడా పాటించుకోండి. అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు. ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించుకుని ఎంత మాట్లాడితే మంచిది, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలా తెలివితేటలుగా మీరు ముందుకు పెడతారు. విజయాన్ని సాధించాలని కోరుకుంటూ జై గురుదేవదత్త.